హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్త బంగారులో ఈరోజు వీడియోలో మనం చూడుపోతున్నటువంటి కలెక్షన్ వచ్చేసి లైట్ వైట్ నుండి ఉన్నటువంటి హారం డిజైన్స్ అయితే చూడబోతూ ఉన్నామండి ట్వంటీ త్రీ గ్రామ్స్ నుంచి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కూడా ఈ కలెక్షన్ అయితే ఉన్నాయి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే కలెక్షన్ అంతా కూడా మీరు మిస్ కాకుండా ఉంటారండి ప్లెయిన్ గోల్డ్లో ఉన్నటువంటి లైట్ వెయిట్ హారాలు ఇవన్నీ కూడా చాలా మంచి కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉందండి సిఎంఆర్ జ్యువెలర్స్ తెలంగాణ నుండి ఈ కలెక్షన్ మనం చూస్తూ ఉన్నాము చింతల్ బ్రాంచ్ నుండి అండి సో బ్రాంచ్ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అని గూగుల్ మ్యాప్ లింగ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా స్టోర్ విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి అండి అండ్ అలాగే ఇక్కడ నేను ఇచ్చేటువంటి ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం అప్రాక్సిమేట్ ప్రైజెస్ మాత్రమేనండి సో మీరు ఎగ్జాక్ట్ ఎస్టిమేటెడ్ వాల్యూస్ తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుందండి ఆ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్తో మీకు ఏదైతే ఆర్నమెంట్ నచ్చుతుందో ఆర్నమెంట్ని వాళ్ళకి స్క్రీన్ షాట్తో షేర్ చేసినట్లయితే మీరు చేసిన రోజు ఉన్నటువంటి గోల్డ్ ప్రైస్ ప్రకారం ఎస్టిమేటెడ్ వ్యాల్యూ అయితే చెప్తారండి దట్టు ఫైనల్ ప్రైస్ చేసుకుని త్రూ ఆన్లైన్ ఆఫ్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి సిఎంఆర్ జ్యువెలర్స్లో అవుట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తూ ఉన్నారండి అప్డోర్స్లో ఉండే వాళ్ళైతే షిప్పింగ్ ఛార్జెస్ మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ప్రోడక్ట్ మనకు రీచ్ అయ్యేంత వరకు కూడా స్టోర్ వాళ్ళే పూర్తి బాధ్యత అయితే వహిస్తారండి అండ్ ఎనామిల్తో వచ్చినటువంటి డిజైన్స్ అండి చాలా లైట్ వెయిట్ నుండి అయితే స్టార్ట్ అయిపోయాయి చాలా మంచి కలెక్షన్ అని చెప్పాలండి అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టే అన్ని వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకైతే ఫస్ట్ రీచ్ అయిపోతాయండి అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండి అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ సెట్ కూడా ఎనామిల్తో డ్రాప్షిప్లో హైలైట్ చేసి ఉన్నారు అండ్ హారం అంతా కూడా మనకి చాలా మంచి లుక్ అయితే ఉందండి పెండెంట్ హైలైట్ అయి వచ్చినటువంటి డిజైన్ అండ్ నెక్స్ట్ మనం యూ షేప్లో ఉన్నటువంటి ప్లెయిన్ గోల్డ్ ప్యూర్ ప్లెయిన్ గోల్డ్లో వచ్చిన డిజైన్ అండి ఇది ఎలాంటి ఎనామిల్స్ కూడా లేకుండా వస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్గా అయితే ఉంటుందండి యూ షేప్లో వచ్చినటువంటి హారం డిజైన్ టోటల్ ప్లెయిన్ గోల్డ్ లో వస్తుంది బ్యాక్ థ్రెడ్ వస్తుందండి ఈ డిజైన్ యొక్క వెయిట్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఎయిట్ జీరో గ్రామ్స్ ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నామండి పికాక్ డిజైన్తో వచ్చేసింది ఎనామిల్ తో హైలైట్ చేశారు అండ్ అలాగే హారం అంతా కూడా మనకి ఈ విధంగా మిడిల్లో ఎనామిల్ ఫ్లవర్స్ని యాడ్ చేశారండి ఇంకా పైన అంతా కూడా ఈ విధంగా ప్లెయిన్ డిజైన్తో వస్తుంది ఈ డిజైన్ కూడా లైట్ వెయిట్లో ఉన్నటువంటి మరొక హారం డిజైన్ అని అయితే చెప్పాలి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దామండి సో ఇది కూడా ప్యూర్ ప్లెయిన్ గోల్డ్లోనే డిజైన్ చేసినటువంటి మువ్వల హారం అండి బేసిక్గా మనం మువ్వల హారంస్లో కెంపు పచ్చ స్టోన్స్ కాంబినేషన్లో చూస్తూ ఉంటాము సో ఈ డిజైన్ ప్యూర్ గోల్డ్లో మా మువ్వల హారం ప్యాటర్న్లో వస్తుంది మిడిల్లో రాంపరివార్తో ఈ విధంగా ఒక చిన్న కాసు ప్యాటర్న్ అయితే పెండెంట్కి హైలైట్ చేశారండి ఇక హారం అంతా కూడా మ్యాంగో డిజైన్తో ఇచ్చేసి మువ్వలు అయితే హ్యాంగ్ అవుతూ వచ్చేస్తుంది చాలా మంచి లుక్ అయితే ఉందండి ఈ సెట్ వచ్చేసి బ్యాక్ థ్రెడ్ వస్తుందండి చైన్ కావాలి అనుకున్నట్లయితే మనం ఎక్స్ట్రా చైన్ అటాచ్ చేయించుకోవాల్సి ఉంటుంది ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ వచ్చేసి థర్టీ నైన్ పాయింట్ జీరో ఎయిట్ జీరో గ్రామ్స్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నామండి ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ వచ్చేసి ఫార్టీ నైన్ పాయింట్ వన్ టూ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి పెండెంట్ కనుక మనం చూసినట్లయితే మిడిల్ లో తో ఫ్లవర్ ప్యాటర్న్ ని హైలైట్ చేశారు అండ్ హారంకి డ్రాప్ షేప్ ఇచ్చారండి ఇక్కడ డిడి బాల్ మోడల్ లో హైలైట్ చేసి అయితే ఇచ్చారు టూ లేయర్స్ డిజైన్ చేశారండి చాలా మంచి గ్రాండ్ లుక్ ఉన్నటువంటి సెట్ అని అయితే చెప్పాలి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దామండి స్టెప్ హారం మోడల్లోనే ఇది మనకి మంచి గ్రాండ్ లుక్ వచ్చినటువంటి మరొక సెట్ అని అయితే చెప్పాలి ఈ డిజైన్లో కనుక మనం చూసినట్లయితే రూబీ పోటాస్ని హైలైట్ చేశారు సైడ్ పెండెంట్స్ కూడా ఫ్లవర్ డిజైన్తో ఇచ్చారండి అండ్ ఫోర్ లైన్స్లో ఈ బాల్స్ చైన్స్ నైతే ఇంక్లూడ్ చేసి ఉన్నారు టోటల్గా గ్రాండ్గా కనిపించేటువంటి హారం డిజైన్ అండి మనకి చంద్రహారం లాగే అనిపిస్తూ ఉంటుంది అండ్ ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ నైన్ త్రీ గ్రామ్స్ ఉందండి అండ్ నెక్స్ట్ స్టెప్ హారంలో ఇది మరొక డిజైన్ అనమాట లైన్ గోల్డ్లో చాలా మంచి గ్రాండ్ లుక్తో వస్తాయండి ఈ చంద్రహారం ప్యాటర్న్లో ఉండేటువంటి హారం డిజైన్స్ ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ ఎనామిల్తో అయితే డిజైన్ చేశారు అండ్ అలాగే సైడ్ పెండెంట్ వచ్చేసి విధంగా పికాక్ డిజైన్తో అయితే వచ్చిందండి ఎనామిల్ అండ్ సీజెడ్స్ కాంబినేషన్లో వచ్చింది సో ఇక్కడ మనం చూడొచ్చు ఫోర్ లేయర్స్లో ఈ విధంగా అయితే ఇచ్చున్నారు చాలా గ్రాండ్గా అయితే కనిపిస్తూ ఉంటుందండి అండ్ అలాగే ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ కనుక మనం చూసినట్లయితే ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉందండి అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూసేద్దాము ఇది కూడా లైట్ వెయిట్లో వచ్చిన మరొక డిజైన్ అని అయితే చెప్పాలి ఎనామిల్తోనే ఈ డిజైన్ కూడా హైలైట్ అయితే అవుతుందండి అండ్ హారం అంతా కూడా ఈ విధంగా సింపుల్ గా ఉంటుంది అండ్ ఈ డిజైన్ యొక్క గోల్డ్ వేట్ థర్టీ వన్ పాయింట్ సెవెన్ వన్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూసేద్దాం అండి ఇది కూడా స్టెప్ హారం ప్యాటర్న్ లో వచ్చినటువంటి మరొక డిజైన్ సైడ్ పెండెంట్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారితో యాంటిక్ పాలిష్లో ఇచ్చారండి ఇక్కడ మనం చూడొచ్చు అండ్ అలాగే ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ అండ్ లక్ష్మి అమ్మవారిని అయితే ఇచ్చారు ఫైవ్ లైన్స్ లో ఈ డిజైన్ అనేది హైలైట్ చేశారండి టోటల్ లుక్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉంటుంది thank <laughs> you టూ సైడ్స్ పెండెంట్స్ అనేది వచ్చేసాయండి ఈ హారంలో అండ్ ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ వచ్చేసి ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ నైన్ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ ప్లెయిన్ గోల్డ్లో వచ్చిన మరొక యూషేప్ హారం అండి ఇది టోటల్ ఎల్లో గోల్డ్లో వస్తుంది ఫినిషింగ్కి మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చారండి పెండెంట్ దగ్గర మనకి ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటుంది ఇది కూడా చాలా గ్రాండ్గా అయితే కనిపిస్తుంది అండి అండ్ ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ ఫార్టీ సెవెన్ పాయింట్ జీరో టూ సిక్స్ గ్రామ్స్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి ఇది కూడా లైట్ వెయిట్ లో వచ్చిన మరొక హారం అని చెప్పాలి ఇక్కడ మనం చూడొచ్చండి పెన్ అండ్ డిజైన్ వచ్చేసి త్రీ డి ప్యాటర్న్ లో వచ్చేసిందండి బ్యాక్ విధంగా ఫిల్డ్ గా వస్తుంది అండ్ లవ్ సింబల్ ప్యాటర్న్ లో డిజైన్ చేశారండి గోల్డ్ మూవల్ హ్యాంగ్ అవుతూ వచ్చేసాయి అండ్ హారం అంతా కూడా ఈ విధంగా చాలా సింపుల్ లుక్ అయితే ఉంటుంది లవ్ సింబల్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి అండ్ తో వస్తుందండి అండ్ ఈ డిజైన్ కూడా చాలా క్యూట్గా అయితే ఉంది అండ్ ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ వచ్చేసి థర్టీ పాయింట్ త్రీ సిక్స్ త్రీ గ్రామ్స్ ఉందండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాము ఈ డిజైన్ కూడా మనకి లైట్ వెయిట్లో వచ్చిన మరొక హారం ట్వంటీ నైన్ పాయింట్ వన్ డబల్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి పెండెంట్కి ఈ విధంగా అక్కడక్కడ చిన్న చిన్న స్టోన్స్ అయితే ఇంక్లూడ్ చేశారండి ఈ డిజైన్ కూడా బ్యాక్ థ్రెడ్ వస్తుందండి చైన్ కావాలి అనుకున్నట్లయితే ఎక్స్ట్రా చైన్ అటాచ్ చేయించుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూసేద్దామండి ఇది కూడా లైట్ వెయిట్ లో వచ్చిన మరొక హారం అనమాట ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ వచ్చేసి ట్వంటీ నైన్ పాయింట్ డబల్ ఎయిట్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి అండ్ పెండెంట్ వచ్చేసి ఈ విధంగా ఎనామిల్ తో హైలైట్ చేశారు అండ్ గోల్డ్ మూవలు హ్యాంగ్ అవుతూ వచ్చేసాయండి అండ్ హారం అంతా కూడా ఈ మ్యాంగో డిజైన్తో మిడిల్ లో హైలైట్ చేశారు అండ్ అక్కడక్కడ కూడా ఎనామిల్తో తో డ్రాప్స్ అయితే ఇచ్చారండి అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూసేద్దాము సో ఇది వచ్చేసి మరొక డిజైన్ థర్టీ టూ పాయింట్ టూ సిక్స్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో లో ఉన్నటువంటి హారం డిజైన్ అండి పెండెంట్ కనుక మనం చూసినట్లయితే ఎనామిల్తోనే ఈ విధంగా హైలైట్ అయితే చేశారు హారం అంతా కూడా లవ్ సింబల్తో హైలైట్ చేశారండి అక్కడక్కడ ఈ విధంగా డ్రాప్ షేప్లో ఎనామిల్తో అయితే ఇచ్చారు అండ్ బ్యాక్ థ్రెడ్ వస్తుంది చైన్ కావాలి అనుకున్నట్లయితే ఎక్స్ట్రా చైన్ అటాచ్ చేయించుకోవాల్సి ఉంటుందండి అండ్ లుక్ వైజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఈరోజు చూసేటువంటి కలెక్షన్ అంతా ప్లెయిన్ గోల్డ్లో లైట్ వెయిట్లో ఉండే డిజైన్స్ అండి అండ్ ఈ డిజైన్ వచ్చేసి ట్వంటీ త్రీ పాయింట్ వన్ త్రీ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి చాలా లైట్ వెయిట్ లో వచ్చేసింది అండ్ ఇక్కడ మ్యాంగో డిజైన్ తో పెండెంట్ హైలైట్ అయిందండి అండ్ హారం అంతా కూడా ఈ విధంగా సింపుల్ గా అయితే డిజైన్ చేశారు అండ్ ప్యూర్ ఎల్లో గోల్డ్ లో వచ్చేటువంటి డిజైన్ అని అయితే చెప్పాలి అండ్ అలాగే ఈ రోజు కలెక్షన్ ట్వంటీ త్రీ గ్రామ్స్ నుంచి అబౌవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉన్నాయండి సో వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే కలెక్షన్ మిస్ కాకుండా ఉంటారు అండ్ ఈ డిజైన్ వచ్చేసి థర్టీ ఫైవ్ పాయింట్ వన్ ఫోర్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉందండి టర్కీ మోడల్లో వచ్చినటువంటి హారం డిజైన్ అనమాట టూ లేయర్స్లో ఇక్కడ డిజైన్ అండ్ సైడ్ పెండెంట్ అండ్ కూడా ఇంక్లూడ్ అయితే చేశారండి బ్యాక్ థ్రెడ్ వస్తుంది చైన్ కావాలి అనుకున్నట్లయితే ఎక్స్ట్రా చైన్ అటాచ్ చేయించుకోవాల్సి ఉంటుందండి అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూసేద్దాము లక్ష్మీ పెండెంట్ తో వచ్చేసింది ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ నైన్ జీరో ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంటుందండి స్టోన్స్ ఏమైనా ఉన్నట్లయితే కాస్ట్ సపరేట్ గా ఉంటుంది లక్ష్మీ అమ్మవారు అండ్ అలాగే ఎనామిల్ డిజైన్తో ఉంటుందండి అండ్ అక్కడక్కడ రూబీ స్టోన్తో ఫ్లవర్ ప్యాటర్న్ కూడా డిజైన్ అయితే చేశారు చాలా మంచి లుక్ అయితే ఉంది హారం వచ్చేసి చాలా గ్రాండ్ గా అయితే ఉంటుందండి పెండెంట్ మనకి బాగా హైలైట్ అయిందని చెప్పాలి ఈ డిజైన్లో వచ్చేసి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ అయితే చూద్దాం అండి సో ఇది వచ్చేసి మరొక హారం డిజైన్ ఫార్టీ సెవెన్ పాయింట్ సెవెన్ టూ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి అండ్ ఇక్కడ చూసినట్లయితే మిడిల్లో ఈ విధంగా ఎనామిల్తో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ని హైలైట్ చేశారు అండ్ మ్యాంగో డిజైన్తో వచ్చిందండి పెండెంట్ వచ్చేసి అండ్ అలాగే గోల్డ్ మువ్వలు హ్యాంగ్ అవుతూ వచ్చేసాయి హారంకి మిడిల్లో ఈ విధంగా డిజైన్ చేశారండి అండ్ ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు మిడిల్లో డ్రాప్ షేప్ లో కూడా హైలైట్ అయితే చేశారు ఇది కూడా ప్యూర్ గోల్డ్ లో వచ్చినటువంటి మరొక డిజైన్ అని అయితే చెప్పాలి అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూసేద్దామండి సో ఇది మరొక డిజైన్ ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ టూ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉన్నటువంటి హారం అనమాట సో ఈ డిజైన్ లో పెండెంట్ కి రూబీ స్టోన్స్ తో ఫ్లవర్ ప్యాటర్న్ ని హైలైట్ చేశారండి అండ్ హారం అంతా కూడా ఈ విధంగా మిడిల్ లో శంకు ప్యాటర్న్ లో డిజైన్ చేశారండి అండ్ అక్కడక్కడ చిన్న చిన్న పింక్ స్టోన్స్ అయితే ఇంక్లూడ్ చేశారు బ్యాక్ థ్రెడ్ వస్తుందండి ఈ డిజైన్లో కూడా అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూసేద్దామండి సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఫిఫ్టీ వన్ పాయింట్ టూ వన్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఉన్నటువంటి హారం అన్నమాట పెండెంట్ వచ్చేసి విధంగా ఎనామిల్తో పికాక్ డిజైన్ని హైలైట్ చేశారు రూబీ డ్రాప్స్ అయితే ఇచ్చారండి అండ్ హారంకి వచ్చేసి మ్యాంగో డిజైన్లో అయితే ఇచ్చారు చాలా గ్రాండ్గా ఉన్నటువంటి డిజైన్ అండి గోల్డ్ మూవలు హ్యాంగ్ అవుతూ వచ్చేసాయి అండ్ అలాగే లుక్ వైజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము చాంద్ మోడల్లో వచ్చినటువంటి మరొక హారం డిజైన్ అండి ఇది ఫార్టీ సెవెన్ పాయింట్ వన్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుంది చాంద్ మోడల్లో ఈ విధంగా పెండెంట్ అయితే హైలైట్ అయింది పికాక్ డిజైన్ ఇంక్లూడ్ అయిందండి రూబీ స్టోన్తో హైలైట్ అయితే చేశారు ఈ డిజైన్ని అండ్ హారం అంతా కూడా ఈ విధంగా ఎలివేట్ అయితే అయిందని చెప్పాలి ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ ఫార్టీ సెవెన్ పాయింట్ వన్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ అండి అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చాంద్ బాలి మోడల్లోనే మరొక ప్యాటర్న్ అని అయితే చెప్పాలండి పెండెంట్ కొంచెం బ్రాడ్ గా అయితే డిజైన్ చేశారు ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చండి గోల్డ్ మూవలు హ్యాంగ్ అవుతూ వచ్చాయి అండ్ పికాక్ డిజైన్ తో ఎలివేట్ అయింది రూబీ స్టోన్ తో ఫ్లవర్ ప్యాటర్న్ హైలైట్ చేశారు అండి అండ్ అక్కడక్కడ కూడా రూబీ పోటా స్టోన్స్ ని ఇంక్లూడ్ అయితే చేశారు ఫార్టీ ఎయిట్ పాయింట్ వన్ డబల్ నైన్ గ్రామ్స్ అయితే ఉందండి గోల్డ్ వెయిట్ వచ్చేసి ఈ డిజైన్లో స్టోన్స్కి కాస్ట్ సపరేట్గా పడుతుంది అండ్ నెక్స్ట్ డిజైన్ ప్లెయిన్ గోల్డ్లో వచ్చిన మరొక హారం అనమాట ఫార్టీ పాయింట్ సెవెన్ డబల్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి లక్ష్మీ అమ్మవారితో పెండెంట్ హైలైట్ అయింది డ్రాప్ షేప్లో ఇచ్చారు అండ్ ఎనామిల్తో అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారండి ఈ డిజైన్లో అండ్ అలాగే చాలా గ్రాండ్గా అయితే ఉంది పెండెంట్ హైలైట్ అయి వచ్చినటువంటి డిజైన్ అండి బ్యాక్ థ్రెడ్ వస్తుంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాము థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వన్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఉన్నటువంటి హారం డిజైన్ అండి పెండెంట్ వచ్చేసి ఈ విధంగా ఎనామిల్తో అక్కడక్కడ హైలైట్ చేసి ఇచ్చారు హారం అంతా కూడా సింపుల్ లుక్ అయితే ఉందండి అండ్ లుక్ వైస్ మనకి చాలా సింపుల్గా ఉండేటువంటి హారం అని అయితే చెప్పాలి అండ్ గోల్డ్ మువ్వలు హ్యాంగ్ అవుతూ వచ్చాయి పెండెంట్కి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దామండి మ్యాంగో హారంలో వచ్చినటువంటి డిజైన్ అనమాట ఇక్కడ మనం చూడొచ్చు టోటల్లీ మ్యాంగో డిజైన్తో ఇచ్చారు అండ్ అలాగే రూబీ స్టోన్స్ని అయితే ఇంక్లూడ్ చేశారండి ఈ డిజైన్లో టోటల్ హారం అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది అండ్ ఈ డిజైన్ని టూ ఇన్ వన్గా అయితే యూస్ చేసుకోవచ్చు అండి వడ్డానం హారం హారంగా అయితే యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనము కాసుల పేరు ప్యాటర్న్లో యూషేప్ లో వచ్చినటువంటి మరొక డిజైన్ చూస్తున్నాము ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ టూ గ్రామ్స్ అయితే ఉందండి కెంపు పచ్చ స్టోన్స్ ని ఆల్టర్నేటివ్ గా ఇచ్చి కాసుని అయితే హైలైట్ చేశారు ఇది టూ ఇన్ వన్ గా యూజ్ చేయడానికి కాదండి ఓన్లీ హారంగా మాత్రమే యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ డిజైన్ అనమాట ఇది ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ త్రీ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో వచ్చిన మరొక హారం డిజైన్ అని అయితే చెప్పాలి పెండెంట్ లక్ష్మి లక్ష్మీ అమ్మవారితో ఇచ్చారు అండ్ ఫినిషింగ్ అంతా కెంపు అండ్ అలాగే పచ్చ స్టోన్స్ కాంబినేషన్ లో ఇచ్చారండి గోల్డ్ మొబల్ హ్యాంగ్ అవుతూ వచ్చాయి హారం అంతా కూడా ఈ విధంగా ఆల్టర్నేటివ్ గా లక్ష్మి అమ్మవారిని అండ్ పికాక్ డిజైన్ అయితే హైలైట్ చేశారు అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ ని కూడా ఇచ్చారండి టోటల్ లుక్ మనకి ఒక డిఫరెంట్ లుక్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మ్యాంగో హారం ప్యాటర్న్లోనే ఇది మరొక డిజైన్ అండి థర్టీ నైన్ పాయింట్ ఫోర్ టూ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది కెంపు పచ్చ స్టోన్స్ కాంబినేషన్లో వస్తుంది అండ్ టోటల్లీ మ్యాంగో డిజైన్లో వస్తుంది ఈ డిజైన్ని టూ ఇన్ వన్గా అయితే యూస్ చేసుకోవచ్చు అండి వడ్డానం కమ్ హారం గా అయితే యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూసేద్దామండి కొంచెం హెవీ లుక్లో వచ్చినటువంటి మరొక హారం డిజైన్ అయితే చూస్తూ ఉన్నాము ఫార్టీ పాయింట్ త్రీ సిక్స్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది పెండెంట్కి రూబీ పోటాస్టోన్స్ని హైలైట్ చేశారండి గోల్డ్ మొబైల్ హ్యాంగ్ అవుతూ వచ్చాయి అండ్ ఇక్కడ ఫ్లవర్ డిజైన్తో ఎల్లో గోల్డ్లో హైలైట్ చేశారు అండ్ మిడిల్లో కూడా రూబీ పోటాస్తో ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారండి అండ్ ఈ డిజైన్ కూడా చాలా గ్రాండ్గా అయితే ఉందన్నమాట అండ్ ఇదే డిజైన్లో నెక్లెస్ ప్యాటర్న్ కూడా అవైలబుల్లో ఉందండి ఆ డిజైన్ కూడా ఒకసారి చూసేద్దాము సో సేమ్ ప్యాటర్న్లో వచ్చినటువంటి నెక్లెస్ డిజైన్ అండి ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుంది లక్ష్మీ అమ్మవారితో పెండెంట్ ఇచ్చేసి రూబీ పోటాస్ని హైలైట్ చేశారు లక్ష్మీ అమ్మవారిని ఈ విధంగా అయితే డ్రాప్ షేప్లో ఇచ్చారండి అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూసేద్దామండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి రామ్ పరివార్ పెండెంట్తో వచ్చినటువంటి మరొక హారం ప్యాటర్న్ అని చెప్పాలి సో ఇక్కడ మిడిల్లో రామ్ పరివార్ని హైలైట్ చేశారు కెంపు పచ్చ స్టోన్స్ని ఇచ్చారండి హారం అంతా కూడా లక్ష్మీ అమ్మవారు అండ్ ఆల్టర్నేటివ్గా ఫ్లవర్ డిజైన్లో ఎంబ్రాయిడరీ స్టోన్ అయితే డిజైన్ చేశారు టోటల్లీ మనకి సేమ్ ప్యాటర్న్ అనేది హారం అంతా కూడా కంటిన్యూ అయితే చేశారండి అండ్ థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంది ఈ డిజైన్కి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నామండి కాసుల పేరు మోడల్లో వచ్చినటువంటి మరొక హారం డిజైన్ అనమాట అక్కడక్కడ కెంపు పచ్చ స్టోన్స్నే ఇచ్చారు అది కూడా ఆల్టర్నేటివ్గా అండ్ అలాగే కాసులు వచ్చేసి కొంచెం బిగ్ సైజులో హైలైట్ చేశారండి అండ్ ఈ డిజైన్ కూడా టూ ఇన్ వన్గా అయితే యూజ్ చేసుకునేందుకు పాసిబిలిటీ ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి సో ఇది వచ్చేసి మరొక హారం డిజైన్ ఫార్టీ ఎయిట్ పాయింట్ వన్ సెవెన్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఉంచినటువంటి డిజైన్ అండి పెండెంట్ వచ్చేసి ఈ విధంగా గ్రాండ్గా అయితే ఉంటుంది అండ్ రూబీ స్టోన్స్ కాంబినేషన్లో వచ్చింది చిన్న చిన్న పచ్చళ్ళని కూడా ఇంక్లూడ్ చేశారు అండ్ అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారండి రూబీ పోటాస్తో ఫినిషింగ్ అయితే ఇచ్చున్నారు ఈ డిజైన్లో లుక్ వైజ్ హెవీ లుక్ అయితే కనిపిస్తూ ఉందండి ఈ హారం వచ్చేసి అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో కాసల పేరు ప్యాటర్న్లో ఇది మరొక డిజైన్ అండి థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ టు ఎయిట్ గ్రామ్స్ ఉన్నటువంటి డిజైన్ కాసులు అండ్ కెంపు పచ్చ స్టోన్స్తో పాటు సీజెడ్స్ కూడా ఇంక్లూడ్ వచ్చినటువంటి డిజైన్ అండి టూ ఇన్ వన్గా యూస్ చేసేందుకు పాసిబిలిటీ ఉంటుంది సో వడ్డానం కం హారంగా అయితే యూస్ చేసుకోవచ్చు ఈ హారంని అండ్ నెక్స్ట్ స్టెప్ హారం చూస్తున్నామండి త్రీ లేయర్స్లో చాలా గ్రాండ్ లుక్ వచ్చేసింది ఫార్టీ ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉందండి సైడ్ పెండెంట్స్ వచ్చేసి ఈ విధంగా సీజెడ్స్తో అయితే హైలైట్ చేశారు అండ్ చాంద్బాలి టైప్లో ఇక్కడ హైలైట్ అయితే చేశారండి మనకి ఈ పెండెంట్స్ వచ్చేసి టూ సైడ్స్ అయితే ఇచ్చారు మిడిల్ లో రూబీ స్టోన్స్ ని కూడా హైలైట్ చేశారు త్రీ లేయర్స్ లో ఈ విధంగా బాల్ ప్యాటర్న్ లో అయితే డిజైన్ చేశారండి చాలా గ్రాండ్ లుక్ ఉన్నటువంటి హారం అని అయితే చెప్పాలి అండ్ వెయిట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉందండి బ్యాక్ థ్రెడ్ వస్తుంది చైన్ కావాలి అనుకున్నట్లయితే ఎక్స్ట్రా చైన్ అయితే అటాచ్ చేయించుకోవాల్సి ఉంటుందండి ఫోర్ టు సిక్స్ గ్రామ్స్ వరకు మనము చైన్కి అయితే పెట్టాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ అనమాట ఇది థర్టీ ఎయిట్ పాయింట్ టూ ఫోర్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి పెండెంట్ లక్ష్మీ అమ్మవారితో వచ్చేసింది అండ్ రూబీ ఎమరాల్డ్ పోటా స్టోన్స్ అయితే ఇచ్చారండి ఆల్టర్నేటివ్గా లక్ష్మీ అమ్మవారికి కింద అండ్ గోల్డ్ మొబైల్ హ్యాంగ్ అవుతూ వచ్చాయి ఇక్కడ అంతా కూడా పికాక్ డిజైన్ అయితే ఇచ్చారు ఆల్టర్నేటివ్ గా కెంపు పచ్చ పోటాస్ స్టోన్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయండి థర్టీ ఎయిట్ పాయింట్ టూ ఫోర్ సిక్స్ గ్రామ్స్ అయితే ఉంది గోల్డ్ వెయిట్ వచ్చేసి లో వచ్చినటువంటి హారం డిజైన్ అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నామండి ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ లో వచ్చినటువంటి హారం డిజైన్ అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే లక్ష్మీ అమ్మవారితో పెండెంట్ హైలైట్ అయింది కెంపు పచ్చ పోటా స్టోన్స్ని ఇచ్చారండి హారం అంతా కూడా కాసులు లోనే ఫ్లవర్ డిజైన్లో హైలైట్ చేశారండి లక్ష్మీ అమ్మవారిని ఆల్టర్నేటివ్గా వచ్చేసి ఈ కెంపు పచ్చ పోటాస్ ఇంక్లూడ్ అయ్యి వచ్చినటువంటి డిజైన్ గోల్డ్ మూవలు హ్యాంగ్ అవుతూ వస్తాయి పెండెంట్కి అండ్ అలాగే మరొక డిజైన్ అయితే చూసేద్దామండి సో అదే లో ఇది మ్యాంగో డిజైన్ కాంబినేషన్లో వచ్చినటువంటి మరొక డిజైన్ అనమాట ఇక్కడ పెండెంట్ కనుక చూసినట్లయితే లక్ష్మీ అమ్మవారితో వస్తుంది ఇందులో కూడా రూబీ ఎమరాల్డ్ పోటాస్ అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయండి అండ్ మ్యాంగో డిజైన్ అనేది ఎలివేట్ అయింది ఈ హారంలో ఇక్కడ మనం చూడొచ్చండి మ్యాంగో డిజైన్ని ఈ విధంగా హైలైట్ చేసి ఇచ్చారు అండ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చినటువంటి హారం డిజైన్ అనమాట అండ్ గోల్డ్ మూవలు హ్యాంగ్ అవుతూ వస్తాయి పెండెంట్కి నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ నైన్ డబల్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చినటువంటి మరొక హారం డిజైన్ లక్ష్మీ అమ్మవారి పెండెంట్ ఉంటుంది కెంపు పోటా స్టోన్స్ వచ్చేసాయి గోల్డ్ మూవలు హ్యాంగ్ అవుతూ వచ్చింది కాసులు వచ్చేసి లక్ష్మీ కాసులు అయితే ఇచ్చారు ఆల్టర్నేటివ్గా ఈ విధంగా రూబీ ఎంబ్రాయిడ్ పోటాస్ ఉన్నాయండి అండ్ ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ నైన్ డబల్ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉంది అండ్ అలాగే నెక్స్ట్ డిజైన్ అయితే చూసేద్దామండి కొంచెం హెవీ లుక్లో వచ్చినటువంటి హారం డిజైన్ అని అయితే చెప్పాలి ఫిఫ్టీ వన్ పాయింట్ వన్ సిక్స్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అయితే అవైలబుల్లో ఉందండి చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది లక్ష్మీ అమ్మవారితోని పెండెంట్ హైలైట్ అయింది కెంపు పచ్చ పోటా స్టోన్స్తో పాటు లక్ష్మీ అమ్మ వారికి పైన ఒక రూబీ స్టోన్ ని కూడా డ్రాప్ లో హైలైట్ చేశారు కాసులు అయితే వచ్చేసాయండి ఫినిషింగ్కి టోటల్లీ పికాక్ డిజైన్ అయితే హైలైట్ చేశారు అండ్ మనకి రూబీ ఎంబ్రాయిల్డ్ ఫోటోస్ని కూడా ఇచ్చారు ఫినిషింగ్కి లక్ష్మీ అమ్మవారు వచ్చేసారండి ఫిఫ్టీ వన్ పాయింట్ వన్ సిక్స్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ ఉన్నాము కాసల పేరు ప్యాటర్న్లోనే ఇది కూడా మరొక హారం డిజైన్ అని అయితే చెప్పాలి డ్రాప్ షేప్లో ఈ విధంగా పెండెంట్ హైలైట్ అయిందండి కెంపు పచ్చ పోటా స్టోన్స్ని ఆల్టర్నేటివ్గా ఇచ్చారు గోల్డ్ మూవలు హ్యాంగ్ అవుతూ వచ్చాయి కాసుల్లో మనకి యూషెప్లో వచ్చిన మరొక హారం విత్ పెండెంట్ ఉంటుందండి అండ్ అలాగే నెక్స్ట్ డిజైన్ అయితే చూసేద్దామండి సో ఇది వచ్చేసి లక్ష్మీ అమ్మవారు కాంబినేషన్లో మ్యాంగో హారం అండి షేప్లో వచ్చేసింది ఫిఫ్టీ సిక్స్ పాయింట్ నైన్ త్రీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంది ఇందులో కూడా లక్ష్మీ అమ్మవారు అండ్ రూబీ ఎమరాల్డ్ పోటా కాంబినేషన్లో వస్తుంది మ్యాంగో డిజైన్తో ఫినిషింగ్ వచ్చిందండి సైడ్ ఈ విధంగా ఒక చిన్న ఫ్లవర్ ప్యాటర్న్లో పెండెంట్ ఇచ్చారు అండ్ అలాగే యూషేప్లో వచ్చినటువంటి మరొక హారం విత్ పెండెంట్ ఉన్నటువంటి డిజైన్ అండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో ఇది వచ్చేసి మరొక హారం థర్టీ సెవెన్ పాయింట్ వన్ త్రీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉందండి అండ్ లక్ష్మీ అమ్మవారితోనే పెండెంట్ కూడా హైలైట్ చేశారు కెంపు పచ్చ స్టోన్స్ వచ్చేసాయండి అండ్ గోల్డ్ మూవలు హ్యాంగ్ అవుతూ వచ్చాయి హారం అంతా కూడా లక్ష్మీ అమ్మవారితో ఈ విధంగా హైలైట్ అయితే చేశారు కెంపు పచ్చ స్టోన్స్ని ఇంక్లూడ్ అయితే చేశారండి అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూసేద్దాము కాసుల పేరు ప్యాటర్న్లో ఇది మరొక హారం డిజైన్ అనమాట లక్ష్మీ అమ్మవారు పెండెంట్ ఉంటుందండి ఇక్కడ మనం చూసినట్లయితే కెంపు పచ్చ తోనే మనకి హైలైట్ అయినటువంటి డిజైన్ అని అయితే చెప్పాలి టోటల్లీ కాసులు అయితే ఇంక్లూడ్ అయ్యి వచ్చాయండి రూబీ ఎమరాల్డ్ పోటా స్టోన్స్ని ఇచ్చారు కాసులకి ఆల్టర్నేటివ్ గా అండ్ ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి బ్యాక్ థ్రెడ్ వస్తుంది అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దామండి సో ఇది వచ్చేసి మ్యాంగో హారం ప్యాటర్న్లో వచ్చినటువంటి మరొక డిజైన్ లక్ష్మీ అమ్మవారితో పెండెంట్ హైలైట్ అయిందండి ఫినిషింగ్కి రూబీ పోటాస్ పోటాస్ని ఇచ్చారు అండ్ మ్యాంగో షేప్లో ఈ డిజైన్ అంతా కూడా హైలైట్ అయితే చేశారండి అక్కడక్కడ లక్ష్మీ అమ్మవారిని అండ్ టోటల్ లుక్ కూడా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూసేద్దాం అండి ఇది మరొక హారము థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ వన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో లో ఉన్నటువంటి సెట్ అండి లక్ష్మీ అమ్మవారితో పెండెంట్ అయితే హైలైట్ అయింది పికాక్ డిజైన్ అయితే వచ్చేసిందండి అండ్ లక్ష్మీ అమ్మవారితోనే ఇచ్చారు హారం అంతా కూడా లక్ష్మి కాసుల్ని కూడా ఇంక్లూడ్ చేశారండి కెంపు పచ్చ స్టోన్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ కూడా థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ వన్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి స్టోన్స్కి కాస్ట్ సపరేట్గా అయితే పడుతుంది బ్యాక్ థ్రెడ్ వస్తుందండి చైన్ కావాలి అనుకున్నట్లయితే ఎక్స్ట్రా చైన్ అటాచ్ చేయించుకోవాల్సి ఉంటుంది మువ్వల హారంలో ఇందాక మనము ప్లెయిన్ గోల్డ్లో చూసాము కదండి సేమ్ లోనే ఇది టోటల్ కెంపు పచ్చ స్టోన్స్ కాంబినేషన్లో వస్తుంది అండ్ ఈ డిజైన్ కి విత్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసిందండి ఇక్కడ మనం చూసినట్లయితే హారం కి పెండెంట్ పికాక్ డిజైన్ తో ఇచ్చారు హారం అంతా రూబీ పోటా స్టోన్స్ ని ఆల్టర్నేటివ్ గా ఇస్తూ వెళ్ళారండి గోల్డ్ మూవల్ అనేది హ్యాంగ్ అవుతూ వస్తాయి మూవల్ హారం కూడా చాలా గ్రాండ్ గా ఉంటాయండి అండ్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది ఈ విధంగా ఇయర్ రింగ్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటాయండి క్యూట్ గా ఉన్నాయి అండ్ ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ త్రీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంటుందండి సో ఇదండి ఇవాళ కలెక్షన్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ Bye bye.